హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ వీడియోలో మా ఊర్లో ఉండే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన భారతదేశంలో ఉండే గొప్ప ఆలయాలలో ఒకటి అయిన శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టిలో ఉండే రాధా వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని చూద్దామా। ఈ ఆలయం విశేషాలు, చరిత్ర వివరాలు నాకు తెలిసినవి, చిన్ననాటి నుండి నేను విన్నవి తెలుసుకున్నవి చెప్పుకుంటూ ఈ ఆలయాన్ని చూసేద్దాం। నాతో పాటు రండి। ఈ ఆలయం తాలూకా విశేషత మొట్టమొదట ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ నుండే మొదలైపోతుందన్నమాట। ఈ స్టార్టింగ్లో ఉండే ఈ ఆర్చ్ చూసారా? ఈ ఆర్చ్ విశేషం ఏంటి అంటే ఈ గుడి కూడా ఆర్చ్ నుండి చూస్తే మొత్తం గుడంతా కూడా అదే ఆకారంలో క్లియర్గా కనిపిస్తుంది అనమాట। గోపురం చిగురు ఇక్కడ ఉండే ఆర్చ్ తాలూకు చిగురుతో కలిసి చాలా చక్కగా కనిపిస్తుంది। ఇంత రంగు రంగులుగా ఇంత రంగవల్లికలతో ఉండే ఆలయం అంతా కూడా రాతి కట్టడం అనమాట। రంగులు వేయకముందు 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండేది, రాతి కట్టడంతోనే కనిపించేదన్నమాట, కలర్స్ ఏమీ ఉండేవి కాదు। తర్వాత రోజుల్లో ఒక తెలియని వ్యక్తి, పేరైతే తెలియదు, ఆ వ్యక్తి కలలో దేవుడు కనిపించి రంగులు వేయమన్నారు అని చెప్పుకుంటున్నారు। ఆ తర్వాత ఇలా రంగులు అద్ది అందం ఏ మాత్రం తగ్గకుండా ఇంకొంచెం అందం పెంపొందించేలా చేశారనమాట। రంగులు వేసి చాలా చాలా అందంగా ఉంటుంది। ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయం అంతా చూస్తూ ఆలయం విశేషాలని, చరిత్రని తెలుసుకుందాం। ఈ ఆలయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉండే మెలియాపుట్టి మండల కేంద్రంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి। ఈ ఆలయం 1840వ సంవత్సరంలో పర్లాకిమిడి మహారాజు అయినటువంటి వీరేంద్ర ప్రతాప రుద్రుడు తన భార్య విష్ణుప్రియ కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారు। పర్లాకిమిడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేంద్ర తనియా నదీ తీరాన మెలియాపుట్టి గ్రామంలో ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు। ఈ ఆలయ గర్భాలయంలో కంచుతో తయారు చేయబడిన విగ్రహాలను రాధా గోవిందుడు మరియు చెలికత్తె లతాంబలుగా భక్తులు కొలుస్తుంటారు। దేవుడు నిజంగా అక్కడ ఉండి మనల్ని చూస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ విగ్రహాలు చూస్తే మాత్రం। మహారాణి తల్లిదండ్రులు పసుపు కుంకుమల నిమిత్తం ఇచ్చిన ఆభరణాలతో పాటు 1,00,000 రూపాయలు వెచ్చించి ఆమె పేరునే ఈ ఆలయాన్ని నిర్మించారు। గర్భగుడిలో ప్రతిష్ఠించిన మూల విరాట్ విగ్రహాలను బృందావనం నుండి తెప్పించినట్లు ఇప్పటికీ ఆ కాలం నాటి వ్యక్తులు చెబుతూ ఉంటారు। అప్పట్లో ఒడిస్సా బరంపురానికి చెందిన మతరా అనే గ్రామంలోని శిల్పులతో సుమారు 15 ఏళ్ల పాటు ఆలయ నిర్మాణ ప్రక్రియను కొనసాగించినట్లు ఈ చరిత్ర చెబుతోంది। ఈ యొక్క ఆలయ నిర్మాణం భారతదేశంలోనే ఒక చెప్పుకోదగ్గ ఆలయంగా నిర్మించే తీరుగా వీరేంద్ర ప్రతాపరుద్రుడు నిర్మించాడని చెప్పుకోవచ్చు। ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు। తుమ్మబంకను కలిపి ఏనుగులతో తొక్కించిన మిశ్రమం తయారు చేసి ఆ మిశ్రమాన్ని ఆలయ తయారీకి ఉపయోగించడం వలన మరింత శోభ సంతరించుకుంది। విశిష్ట శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన పురాతనమైన ఈ ఆలయం నేడు సరైన ఆదరణ లేక వెలువెలబోతోంది। అలాగే ఆలయ ద్వారంలో ఉన్న తలుపులు ఆలయానికి చుట్టుపక్కల ఉన్న భవనాలకు వేయటానికి తలుపుల కోసం మైసూరు నుండి కర్రచెక్కలను తెప్పించారంట। ఈ ఆలయానికి 3 వైపులా ఉంటుంది ద్వారం। తూర్పు వైపు మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఉంటుంది, ఇంకా ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం కూడా ఉంటుందన్నమాట। ఉత్తర ద్వార దర్శనం రోజునే ఉత్తర ద్వారం నుంచి భక్తులకి దర్శనానికి విడిచిపెడుతుంటారు। మైసూరు నుండి తెప్పించిన కర్రలతో వందలాది మంది విశ్వబ్రాహ్మణులు 6 ఏళ్ల పాటు తలుపులను తయారు చేసినట్లు తెలుస్తోంది। ఆలయం చుట్టుపక్కల ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి। ఈ మధ్యకాలంలోనే పర్లాకిమిడికి చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి కలలోకి వేణుగోపాల స్వామి కనిపించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పినట్లుగా ఆ యొక్క విషయాన్ని గమనించి ఆయన ఆలయం పైన ఉన్నటువంటి మొక్కలను తొలగించి రంగవల్లికలను అద్దారని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు। ఏది ఏమైనప్పటికీ రంగవల్లులతో ఆలయాన్ని సింగారించడంతో మరింత శోభ సంతరించుకుందనే చెప్పాలి। పర్లాకిమిడి రాజవంశస్థులకు 2వ ఎస్టేట్గా ఉన్న ఈ మెలియాపుట్టిలో 50 గ్రామాల నుండి వచ్చే ఫలసాయాన్ని ఆలయ సన్నిధిలో ఉండే 30 గదుల్లో నిల్వ చేసి అప్పట్లో పనిచేసే 42 మంది అర్చకులు, 25 మంది పనివారులకు జీతాలు చెల్లించేవారు। స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలకు, సామంతులకు చెల్లింపులు ఇక్కడి నుండే జరిపేవారంట। ధాన్యపు కారాగారాలతో పాటు గోశాలలో స్వామివారికి నిత్య పుష్పాలంకరణ నిమిత్తము సంపంగి తోటలు, జామ, మామిడి తోటలు, వివిధ రకాల పండ్ల తోటలు ఏర్పాటు చేశారు. వీటితో నిత్యం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరిపేవారు. నేడు ఒక్క అర్చకుడు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. మెలియాపుట్టి ఆలయం నుండి పర్లాకిమిడి బృందావన్ ప్యాలెస్గా పిలువబడే పర్లాకిమిడి రాజుల ఉద్యానవనానికి స్వరంగ మార్గం కూడా ఉండేదని, ఇక్కడి నుంచి బంగారు నాణేలు, మెలియాపుట్టిలో పండే ఫలసాయం, ఇతర వస్తువులు ఆ సొరంగ మార్గం ద్వారా పర్లాకిమిడి రాజుగారి కోటకు చేరవేసినట్లుగా పలువురు చెబుతుంటారు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గం ఉన్నట్లుగా చెబుతున్నారు. స్వామివారికి డోలోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో ముఖ్యమైనది మగా కార్యక్రమము. డోలోత్సవాలు ప్రారంభమయ్యే ముందు రోజు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి స్వామివారిని మెలియాపుట్టి పురవీధుల్లో ఊరేగించి ప్రతి ఇంటి హారతిని స్వామివారికి అందించి గ్రామ శివార్లలో పెద్ద మంట వేసి పూజా కార్యక్రమాలు చేసేవారు. ఈ కార్యక్రమానికి రాజవంశస్థులు హాజరయ్యేవారు. సాంప్రదాయము నేటికి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరము మార్చి నెలలో ఈ డోలోత్సవాలు చేస్తుంటారు. ఇప్పటికీ కూడా గుడిని అలానే ఉందన్నమాట, ఏమాత్రం చెక్కు చెదరలేదు. ప్రతి శిల్పాన్ని మీరు చూసినట్టయితే ఏ మెషినరీ లేకుండా అంతా కూడా చేత్తో చెక్కిన శిల్పాలు, ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎవరైనా కానీ మీకు వీలుంటే ఖచ్చితంగా ఈ గుడిని మాత్రం సందర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. కొంచెం చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల అయితే మాత్రం మొత్తం పోయింది, కానీ గుడి మాత్రం అలానే ఉంటుంది ఇప్పటికీ కూడా. ఇక్కడికి రావడానికి రోడ్డు సదుపాయం అయితే మాత్రం చాలా బాగుంటుంది. రైల్ సదుపాయం ఉండదు, కానీ ఇక్కడ వరకు బస్సు అయితే వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి రావాలి అంటే పలాస రైల్వే స్టేషన్ నుండి 31 కిలోమీటర్లు ఉంటుంది, వైజాగ్ నుండి 174 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 72.5 కిలోమీటర్లు ఉంటుంది. ఒరిస్సా పర్లాకిమిడి నుండి రావాలి అనుకుంటే 9.2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంత దూరం నుండి వచ్చినా కానీ ఇది మాత్రం చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరూ కూడా ఎప్పుడైనా ఒకసారి వీలు చూసుకొని ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించండి. వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సుల్ని ఖచ్చితంగా పొందండి. ఇక్కడ ఈ గుడిలో జరిగే డోలోత్సవాలకి కూడా చాలా చాలా విశేషత ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరుగుతుందన్నమాట. హోలీ అయినాక ఈ డోలోత్సవాలు జరుగుతాయి. వాటికి ఉండే విశేషాలు ఏంటి, అవి ఎలా జరుపుతారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. డోలోత్సవాలు, మగా కార్యక్రమము, వసంతోత్సవము, దేవుడిని ఊరేగింపు, దేవుడిని ఉయ్యాల్లో వేసేది అంతా కూడా చాలా చాలా బాగా చేస్తారు హోలీ తర్వాత. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.